ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం గత ఎపిసోడ్లో ఖర గృహానికి సంబంధించి తెలుసుకున్నాం కదా. సో ఆ ఖర గృహాన్ని మళ్ళీ శాంతి గృహంగా ఎట్లా మార్చాలి? ఇక్కడ చూడండి, శాంత గృహం అన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే, కేవలం అంటే కొన్ని సందర్భాలలో వాళ్ళకు స్థలం లేకను, లేకపోతే పక్క వాళ్ళు ఒప్పుకోకను, లేదంటే అసలు తూర్పు మాకు వద్దండి, చిన్న స్థలం ఉంది, మేము అసలు అక్కడ ఖాళీ స్థలం పెట్టలేమండి అన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, కేవలం పడమర మాత్రమే ద్వారం పెట్టి ఉంటారు. సో ఖర గృహాన్ని అంటే కష్ట నష్టాలను కలిగించే గృహాన్ని మళ్ళీ మనం శాంత గృహంగా ఏ విధంగా మార్చుకోవచ్చు? శాంత గృహం అంటే ఏంటి? సో చూడండి, ఇది సకల శ్రేయస్సును కలగచేస్తుంది. అంటే ఇంతకుముందు కష్ట నష్టాలు అనుకున్నాం కదా, సకల శ్రేయస్సు కష్టాలు నష్టాలు అన్నీ తొలగించేసేసి దీన్ని సకల క్షేమాలుగా ఆటోమేటిక్గా మళ్ళీ మార్చేస్తుంది. అంటే ఇక శాంత గృహము ప్రశాంతంగా సంపాదన కానీ, డబ్బుల విషయం కానీ, లేదంటే మానసిక ప్రశాంతత కానీ, ఏదైనా సరే మనకి శాంత గృహంలో లభిస్తుంది. ఖర గృహం ఉంటే దాన్ని శాంత గృహంగా ఎట్లా మార్చాలంటే, ఇది పడమర రోడ్డు, ఓకేనా? ఇది తూర్పు రోడ్ అనుకోండి, లేకపోతే లేదు అనుకోండి ఊరికే. ఇది దక్షిణము, ఇది ఉత్తరము, రైట్. ఇందులోపల మీరు కేవలం ఏం చేస్తారంటే పడమర ద్వారం మాత్రమే పెట్టారు, రైట్? పడమర ద్వారం మాత్రమే పెట్టినప్పుడు మనకు డేంజర్ అయిపోయింది. మరి దీన్ని న్యూట్రలైజ్ ఎట్లా చేయాలి అని అనుకుంటే కనుక, ఎగ్జాక్ట్లీ మనకు ఎక్కడైతే తూర్పులో ద్వారం వచ్చిందో దానికి ఆపోజిట్లో మనం ఈ తూర్పులో గనక ద్వారం పెట్టినట్లయితే, ఆన్ ద ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వితిన్ 24 అవర్స్ నుంచి మీకు దీని యొక్క రిజల్ట్ స్టార్ట్ అయిపోతుంది. అర్థమైందండి? సో ఒక డేంజర్ జోన్లో ఉన్న ఇంటిని మనం ప్లస్లోకి తీసుకెళ్ళడానికి ఒక డోర్ ఇట్లా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు ఈ డోర్ ఒక్కటే పెట్టడం ఎంత డేంజరో, ఈ డోర్ ఓపెన్ చేయడం వల్ల అంత ప్లస్ అయిపోతుంది. అర్థమైందండి? సో శాంత గృహాన్ని ఏ విధంగా నిర్మించాలో అర్థమనే చేసుకోండి. చాలామంది నాకు ఫోన్ చేసి సార్ ప్లాన్ కావాలి అంటారు. సో 10,000 15,000 దాకా అవుతుందండి అంటే, 15,000 ఎందుకండి, 10,000 ఎందుకు, మా ఏరియాలో 2,000 ఇస్తే సూపర్ ప్లాన్ ఇస్తారు, సరేనండి తీసుకోండి అని చెప్తాను అంతే. ఎందుకంటే ఎన్ని అంశాలు ఉంటాయి, అన్ని అంశాలు మీరు విని 15 కాదండి 50,000 కూడా అట్లా ఇచ్చేస్తారన్నమాట. అంటే అర్థం చేసుకోండి, అన్ని డీప్ పాయింట్స్ ఉంటాయి. ఒక ప్లాన్ సెట్ చేయడానికి నాకు కనీసం 20 రోజులు 30 రోజులు, ఇప్పుడు కొత్తగా స్థాపత్యవేద నేర్చుకుంటున్నాను కదా, సో దాని డెప్త్లోకి వెళ్ళిపోతే 2 నెలలు కూడా టైం పట్టే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. సో నేను ఫర్దర్ వీడియోస్లో అసలు నేను ప్లానింగ్ ఎట్లా చేస్తాను, ఎందుకు ఖర్చు ఎక్కువ, ఇదంతా మీకు ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తానండి, ఓకేనా? సో ఇక్కడైతే చూడండి, ఖర గృహాన్ని శాంత గృహాన్ని మార్చే ఇది ఒక ప్రక్రియ. సో ఈ విధంగా 2 ద్వారాలు ఉంటే ఏం చెప్తారంటే శాంత గృహము అంటారు. సో ఈ వీడియోలో ఈ శాంత గృహానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అర్థమైందనుకుంటున్నాను. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.